పాలిటిక్స్ అంటే ఇష్టం కదా ఇష్టం కాబట్టి కాంట్రోవర్స్ చేసి రెండు సంవత్సరాలల్లో స్పోక్ పర్సన్ కొట్టేసిరు వాగుతున్నట్టు మీకు అవును ప్రశ్నిస్తున్నట్టు లేదా ప్రశ్నిస్తుంది గాయ గాయ గత్తర గత్తర ఇవన్నీ ఏంటి బాగుంది ఇవన్నీ చాలా మంది జబర్దస్త్ స్కిట్ చేస్తుందని అనుకుంటున్నారు ఎవరు చాలా ఆ విషయంలో అవును లేదు నో ప్రాబ్లం అలా అనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే బీజేపీ ఇప్పటివరకు ఏం చేసింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని అని అడిగితే పెద్ద లిస్టే వస్తుంది రెండు చెప్పండి పెద్ద లిస్ట్ రెండు చెప్పండి సో ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా ఏం చేయాలనుకుంటున్నారు మీరు చెక్కగాని పెట్టుకొని ఈ భారతదేశంలో ఎక్కడైతే అన్ని మతాలు సరసమానమైన సెక్యులర్ కాన్స్టిట్యూషన్ లో మనం చేర్చుకొని ఉన్నామో అలాంటి భారతదేశంలో ఎవడో వచ్చి హిందూ దేవీ దేవతలు అంటా అంటే దానికి మేము రియాక్ట్ కావద్దంటే ఎందుకు రియాక్ట్ కాకుండా ఉంటాం పిల్లల్ని కనే మా కనడానికి మాత్రమే మహిళలు ఉపయోగపడే ఈ ముస్లిం కమ్యూనిటీలో నాకు చెప్పండి వాళ్ళకి ఏ ఆశయాల్ని మహిళలు సాధించగలుగుతారు నాకు చెప్పండి ఒక మాట మహిళలకి ఏ విధంగా వాళ్ళకి భద్రత ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇఫ్ రిటర్న్ ఒక క్వశ్చన్ తను వేసింది అంటే ఈరోజు అఫ్తాఫ్ శ్రద్ధ కేసులలో మనం చూడట్లేదు ఎన్ని ముక్కలుగా నడిచి నరికేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఎన్ని కేసులు బయటకు వస్తున్నాయి చంపేస్తున్నారు కదా నిర్దాక్షిణంగా దాని గురించి మాట్లాడుతుంటే మతతత్వం ఎందుకు వస్తుంది ఇంత మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ముస్లింకి ఏదైనా జరిగితే ముస్లిం వాళ్ళందరూ వస్తారు ఒక క్రిస్టియన్కి ఏమైనా క్రిస్టియన్ అందరు వస్తారు ఒక హిందూకి ఏమైనా అయితే హిందువులు వస్తారు తల్లులు రోజు భారతదేశంలో చాలా చోట్ల అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు అదే బైన్సాకి వెళ్ళి చూడండి హిందువులందరి ఒక తాటి మీద ఉంటారు వాళ్ళకి తెలుసు ప్రాణం విలువ ఎలా ఉంటుందో వాళ్ళ సొంత వాళ్ళని తరిమి తరిమి కొడితే సొంత ఇల్లు కళ్ళ ముందు జీవితకాలం కష్టపడిన ఇల్లు కళ్ళ ముందు కాలిపోతుంటే కేవలం మతం ఒక్క పేరు మీద వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి పోటీ చేయాలి ఒక ఎంపీ అవ్వాలనేది ఒక నా డ్రీమ్ సో మేబీ ఆ కొనంలో నేను కష్టపడతాను సో బీజేపీ రెండు వేల ఇరవై మూడులో లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అంటారు గా ఎవరు అని ఎవరుంటే నేను ఫస్ట్ హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరి సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో వాళ్ళు ఎవరో కాదు బీజే వైఎం స్పోక్ పర్సన్ భార్గవి కళ్యాణ్ గారు నమస్తే అక్క నమస్తే ఎట్లున్నారు అక్క సూపర్ సో నేను మీ ఎంట్రీ రాగానే బ్యాగ్ అంతగానో లగేజ్ ఉంది ఏంది అది ఇంత ఇంత పెద్ద పుస్తకం ఉంది ఓకే మోడీ ట్వంటీ పొలిటికల్ భగవద్గీత ఇది అంటే పొలిటికల్ భగవద్గీత అంటే సో దిస్ ఇస్ మోడీ ట్వంటీ యాక్చువల్లీ ఆయన సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ వన్లోని తన అంటే ప్రజలకి సేవ అఫీషియల్లీ ఒక సీఎం పోస్ట్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఆ డేట్ నుంచి టిల్ సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ సో ట్వంటీ ఇయర్స్ ఆయన అంటే అసలు ఎక్కడ కూడా పొలిటికల్లో బ్రేక్ లేకుండా ఫోర్ కంటిన్యూస్ టర్మ్స్ గా అండ్ దెన్ టూ సక్సెసివ్ టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉంటున్నారు కాబట్టి అంటే ఒక సుపరిపాలన ఇరవై సంవత్సరాలు సో ఆయన ఏమేం చేశారు తన థాట్స్ ఏంటి తనని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి సంబంధించి అంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక అటెంప్ట్ ఇచ్చారు ఈ బుక్ సో ఇది లాస్ట్ ఇయర్ మన నిర్మలా సీతారామన్ గారు కూడా హైదరాబాద్ వచ్చి దీన్ని లాంచ్ చేసి అంటే దీనిలో స్పెషాలిటీ చెప్పారు సో అప్పుడు తీసుకున్న ఈ బుక్ సో ఇది చదువుతున్నప్పుడల్లా నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది సో మనం ఏ వేలో వెళ్ళాలి ఏంటి వాట్ నరేంద్ర మోదీ హాస్ డన్ టు దాంట్లో మీకు ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి ఒక టూ చెప్పండి ఇన్స్పిరేషన్గా ఉన్న ఒక టూ ఏంటి అంటే ద వెరీ ఫస్ట్ థింగ్ మహిళల గురించి తను ఆలోచించిన విధానం నాకు చాలా బాగా అనిపించింది సో ఆల్మోస్ట్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు మహిళల మీద అత్యాచారాలు వాళ్ళ మీద అన్యాయాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ దో లాస్ అనేవి ఫ్రేమ్ చేసినప్పటికీ మన దేశంలో ఎలా అయిపోయిందంటే మహిళల్ని అంటే గర్భంలోనే మహిళల్ని చంపేస్తున్నారు ఆడవాళ్ళని సో అంటే బయటకు కూడా రాకుండా శిశువుగా కూడా రాకముందే చంపేయడం శిశువుగా వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోచ్యువేషన్స్ మన న్యూస్ ఛానల్స్లో చూడడం వాళ్ళు పె అంటే చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఏజ్లో వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేక హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకంటూ చదువుకోవాలి నేను సంపాదించుకోవాలి అన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయలేకపోవడం సో ఇలా ఏమైపోయిందంటే ఈ సమాజంలో మహిళలు స్పెసిఫిక్గా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటే అమ్మ కడుపులో ఒక చిన్న విత్తనంగా ఉన్న స్టేజ్ నుండి పండు ముసలి వరకు కూడా ఈ భూమి మీద కష్టాలే ఉన్నాయి కానీ అలాంటి కష్టాలని గుర్తించి నరేంద్ర మోదీ గారు చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మొదలుకొని అంటే అమ్మాయి కడుపులో పిండంగా ఉన్నప్పటి దగ్గర నుంచి బయటకు వచ్చే అవకాశాలు అందిపుచ్చుకొని అరవై వేల ముసళ్ళు అయిన తర్వాత పెన్షన్స్ ఇచ్చే వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఉమెన్ లైఫ్ స్టైల్ని ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళకు ఉండే కష్టాలని తెలుసుకొని ఆయన ఏదైతే స్కీమ్స్ని ప్రవేశపెట్టారో ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ ఫర్ అండ్ సెకండ్లీ అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే యాజ్ అ ఫీమేల్ ఈవెన్ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ ఓకే రైట్ నరేంద్ర మోదీ గారు ఇవి చేస్తున్నారు కాబట్టి యాజ్ అ ఉమెన్ నేను కూడా బయటకు వచ్చి ఐఎమ్ హ్యాపీ లివింగ్ మై సెల్ఫ్ అండ్ నా థాట్స్ని నేను ఇంకా యూనో చేయగలిగే అవకాశం ప్లాట్ఫామ్ నాకు ఉన్నందుకు సెకండ్లీ ఏంటి అంటే ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే మతతత్వం మతతత్వం ఓన్లీ హిందుత్వానికి మాత్రమే సపోర్ట్ చేస్తారు ఇలాంటి అన్నీ మా మీద అభండాలు వేసేసి ఉంటారు కదా సో నాకు కూడా అనిపించింది యూజువలీ వెన్ ఐఎమ్ ఇన్ టు పాలిటిక్స్ బీజేపీ అంటే ఓకే హిందుత్వ పార్టీ హిందుత్వ పార్టీ బట్ వెన్ ఐ స్టార్టెడ్ టు రీడ్ దిస్ బుక్ ఐ అండర్స్టూడ్ నరేంద్ర మోదీ గారు హిందూస్కి మాత్రమే ఏమంటారు ప్రోగ్రెషన్ కానీ వాళ్ళకు మాత్రమే అన్నట్టు ఏం లేదు సో ముస్లిమ్స్కి ఆయన ఏం చేశారు ప్రసాద్ ఏం ద్వారా క్రిస్టియన్స్కి ఏం చేశారు బుద్ధిస్ట్కి ఏం చేశారు అంటే ఇట్లా అంటే వేరే వేరే మతాలకి కూడా సంబంధించి అందరికీ ఎలా ఆయన అంటే సమానత్వాన్ని అవకాశాలని బుక్ లో నాకు బాగా నచ్చింది సో మీరు ఉంది నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది అంటే ఆ బుక్ లో అది ఉంది అనమాట అంటే నరేంద్ర మోడీ ఓన్లీ హిందువులకే కాదు వీళ్ళకి కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకున్నారు ఆ బుక్ చెప్పుకోవడం అని కాదు ఇట్ ఈస్ లైక్ అన్ని మతాలకి ఏమేమి చేసుకుంటూ వచ్చాము మోదీ గవర్నెన్స్ లో అంటే రైట్ ఫ్రమ్ స్వయం సేవక్ ఆయన గురించి అన్ని రాశారు స్పెసిఫికల్లీ ఆయన అచీవ్ చేసిన గ్రేట్ థింగ్స్ లైక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఆర్టికల్ని అబాలిష్ చేయడం కానీ లేకపోతే బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి పెద్ద పెద్ద అంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొని రావడం కానీ స్వచ్ఛ భారత్ మెషిన్స్ కావచ్చు లేకపోతే డిమానిటైజేషన్స్కి సంబంధించి మనకి అది కావచ్చు సో మెయిన్ మెయిన్ నరేంద్ర మోదీ గారు చేసిన మైన్యూట్ థింగ్స్ నుంచి మేజర్ థింగ్స్ వరకు ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయో ఇండియా ఫేజ్ని ఇండియా ఫేస్ ని కూడా మార్చేసిన నరేంద్ర మోదీ గారి గురించి బుక్ లో ఉంది సో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ నేను ఇంకా హాఫే చదివాను ఐ స్టిల్ హావ్ టు రీడ్ అండ్ ఇట్ ఈస్ లైక్ వెరీ విత్ క్లియర్ సెన్సెస్ తో వాల్యూస్తో ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఆ బుక్ ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు ఐ క్యారీ ఇట్ ఎవ్రీ టైమ్ లో పక్కా ఉంటుంది ఎందుకు బికాస్ వీ హ్యావ్ టు నో థింగ్స్ కదా మనం తెలుసుకోగలిగితేనే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ట్రావెలింగ్ ఉన్నప్పుడు మీరు నరేంద్ర మోదీ గారు గొప్ప వ్యక్తి కానీ ఆయన గురించి తెలుసుకుంటేనే మనం ఆయన గొప్పతనం ఇంకొంచెం తెలుసుకోగల యు హావ్ టు నో థింగ్స్ రైట్ సో బీజేపీకి వచ్చే రోజులు అవుతుంది మీరు టూ ఇయర్స్ అవుతాం టూ ఇయర్స్ దీనికన్నా ముందు ఏ పార్టీలో ఉన్నారు ఏం లేదు ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ పార్టీ సో ఏం చదువుకున్నారు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇంకా బీజేపీలో జాయిన్ అయ్యారు సో ఆహ్వానించారా లేకుండా ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు సో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు సో ఆ మీటింగ్ లో ఐ వాజ్ జస్ట్ అండ్ మా ఫాదర్ అప్పటికే హిస్ యాక్టివ్ మెంబర్ ఇన్ భారతీయ జనతా పార్టీ సో ఆ రోజు మీటింగ్ మా ఫాదర్ నేతృత్వంలో ఆర్గనైజ్ చేశారు సో ఐ గోట్ జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ గానే నేను వచ్చి మాట్లాడడం జరిగింది సో మా జిల్లా అధ్యక్షులు కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు సో ఈస్ వెరీ హ్యాపీ దట్ ఒక అమ్మాయి ఇంత ఎంగేజ్లో వచ్చి షీ స్టాండింగ్ ఆన్ ద రైట్ పాయింట్ అని చెప్పేసి మా ఫాదర్ని అడగడం జరిగింది మీ అమ్మాయి కదా సో గెట్ హర్ ఇన్ టు పాలిటిక్స్ షీ విల్ బెనిఫిట్ హర్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ టైమ్ ద పార్టీ అండ్ ద సొసైటీ సో తనతో ఒక అంటే చాలా మంచి ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అని చెప్పి విక్రమ్ రెడ్డి గారు నన్ను పార్టీలోకి తీసుకుని రావడం జరిగింది మీకు పాలిటిక్స్ అంటే ఇష్టం కదా ఇష్టం కాబట్టి కాంట్రవర్సీ చేసి రెండు సంవత్సరాలల్లో స్పోక్ పర్సన్ కొట్టేసిరు నేను వచ్చిందే నాకు స్పోక్స్ పర్సన్ నుంచి వచ్చాను వెన్ ఐ ఎంటర్డ్ పాలిటిక్స్ నన్ను తీసుకోవడమే జిల్లా స్పోక్స్ పర్సన్ గా తీసుకున్నారు ఐ అమ్ డూయింగ్ మై డ్యూటీ అంతే కాదు మీరు మీరు ఫస్ట్ ఏం చేయండి స్పోక్స్ పర్సన్ గా ఇస్తారు ఆ ఒక్క మీటింగ్ లో నేను మాట్లాడింది విని నాకు బాధ్యత జిల్లా స్పోక్స్ పర్సన్ ఇచ్చారు ఐ అమ్ నౌ రైట్ నోర్ నేను చేసేది ఏంటి అంటే నా బాధ్యత నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అంతే అస్ ఎ జిల్లా స్పోర్క్స్ పర్సన్ నేను మాట్లాడేది మాట్లాడుతున్నాను అంతే ఓకే స్పోక్స్ పర్సన్స్ అంటే ఏం చేయాలి అసలు అంటే వాగల వాగాల వాగుతున్నట్టుందా మీకు అవును ప్రశ్నిస్తున్నట్టు లేదా ప్రశ్నిస్తున్నట్టయగాయ గారు మాట్లాడితే బానే ఉందా మీకు మునుగోడులో గెలిపించుకున్నారు అదే భాషతో గాయగాయ గతర అంటే అదే ఏం లేకపోయినా సొల్లు చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సొల్లు చెప్పినా కూడా విని ఓట్లే తెలుపుకున్నారు సొల్లు అదే ఆయన చెప్పిన విషయం మేము గతర గతర ముచ్చట్లు ఇప్పుడు అర్థమైందా అంటే మాత్రం మేము సొల్లు మాట్లాడినట్టు అవుతుందా మేము ప్రజాప్రతినిధులుగా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీలో స్పోక్స్ పర్సన్స్ యొక్క టాస్క్ ఏంటి అంటే ప్రతి అంటే మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రతి ఏమంటారు క్యాడర్ అనేది ఉంటుంది స్పోక్స్ పర్సన్స్ స్పెసిఫిక్గా అక్కడ లోకల్లో జరుగుతున్న ఇష్యూస్కి కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా కూడా స్పందించి మాట్లాడి దాన్ని అపోజ్ చేసేది మాత్రమే కర్తవ్యం నేను అదే చేస్తున్నాను అంటే డిఫరెంట్గా మాట్లాడితే జనాలను అటాక్ చేయొచ్చు కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ ఉంటదండి అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటది ఇప్పుడు రజనీకాంత్ లాగా విజయ్ ఉండడు విజయ్ లాగా మన సూర్య ఉండడు సూర్య లాగా మహేష్ బాబు ఉండడు ఎవ్రీ వన్ హాస్ దర్ ఓన్ స్టైల్ అండ్ గత ఇవన్నీ చిన్న ట్యాగ్ లని ఇచ్చి అంతే ఇప్పుడు మీరు నన్ను గుర్తుపడుతున్నారు అంటే దేర్ ఇస్ సమ్థింగ్ ఇప్పుడు ఆ కవిత చాలా మంది జబర్దస్త్ స్కిట్ చేస్తుంది అనుకుంటున్నారు ఎవరు లేదు లేదు నో ప్రాబ్లం అలా అనుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే నేను ఇదే ఒక మ్యాజిక్ నా వీడియోస్ లో నా వీడియోస్ చూడడానికి కూడా కారణం అది నేను ఇచ్చే ట్యాగ్ లైన్స్ ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది వ్యూవర్స్ తర్వాత వాట్ షీస్ టాకింగ్ అని వింటారు సో షీఈస్ ఆన్ ద రైట్ పాయింట్ అనుకుంటారు కాబట్టి నాకు ఆదరణ పెరుగుతోంది అది ఎంటర్టైన్మెంట్ కాదండి ఇట్ ఈస్ జస్ట్ ట్యాగ్ ద ప్రాపర్ వేలో నేను ఒక ట్యాగ్ ఇస్తున్నాను అంతే ఇప్పుడు మీరు ఏ సినిమాకి వెళ్తున్నారంటే సినిమాకు ఒక పేరు ఉండాలి సో దట్ ఈజ్ వాట్ టైమ్ గివింగ్ టు మై వీడియో అంతే సో భయం లేదా మీకు కనిపించింది ఇప్పటివరకు మీకు కనిపిస్తేనే ఉంది ఇప్పుడు కూర్చొని భయం పడుతున్నట్టే నేనా అంత సినిమా లేదు నోవే నోవే వే భయం ఉంటే పాలిటిక్స్ లో రాణించడం చాలా కష్టం వచ్చి రెండు సంవత్సరాలు వెరీ డిఫికల్ట్ టు లైక్ సర్వైవ్ ఇన్ పాలిటిక్స్ పాలిటిక్స్ అనే కాదండి వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ యూ చూసి మీరు భయపడటం మొదలు పెట్టారంటే భయపెట్టే వాళ్ళు ఇంకెక్కువ అవుతారు సో పాలిటిక్స్ వచ్చి మీరు రెండు సంవత్సరాలు అవుతుంది యా ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు పాలిటిక్స్ లో ఏం అనేది నా క్వశ్చన్ నా క్వశ్చన్ ఏంటంటే రైట్ మీరు నేను అదే అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మీరు నన్నీ క్వశ్చన్ అడుగుతున్నారు అంటే పొలిటీషియన్ కి మీరు వేస్తున్నారు ఈ క్వశ్చన్ అదే ఒక క్వశ్చన్ ని కామన్ మ్యాన్ కి వేసి చూడండి మీరు ఒక వ్యక్తిని ఎందుకు గెలిపించి కూర్చోబెడుతున్నారు ఈవెన్ దో కేసీఆర్ ఏం చేయట్లేదు స్టేట్ కి అన్నా కూడా మీరు మళ్ళీ టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తున్నారు మీ లోకల్లో ఉన్న లీడర్స్ అందరూ భూ కబ్జాలు చేస్తున్నారన్నా కూడా మళ్ళీ మీరు ఎందుకు టీఆర్ఎస్కి ఓటేస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారన్నా కూడా మీరు టిఆర్ఎస్ కి ఎందుకు ఓటేస్తున్నారు సరే వాళ్ళందరూ ఓటింగ్ పోల్ డే రోజు ఓటింగ్ జరిగే ముందు ఆ ఎలక్షన్స్ టైంలో డబ్బు తీసుకొనో మద్యం తీసుకొనో పదవి ఆశతోనో ఇంకోటో ఇంకోటో ఆ ప్రెషర్ వల్ల పోయి ఓటేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకి నమ్మకం ఉండి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారంటే ఇందాక నేను చూపించిన పొలిటికల్ భగవద్గీత మా నరేంద్ర లాగా ఇరవై సంవత్సరాలు కాన్స్టెంట్గా ప్రజల నమ్మకాన్ని చూరగొని ప్రతి ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే గ్రాఫ్ మాది పెరుగుతూనే ఉంది దట్ ఈస్ ద ట్రస్ట్ దట్ వీ హావ్ గెయిన్ ఫ్రమ్ కామన్ పీపుల్ అలాంటి నాయకులు కావాలని మేము కోరుకుంటున్నాం ఈ కాంగ్రెస్ చేయబట్టి ఇన్ని దా ఇన్ని డెకేట్స్ బట్టి ఆ పాలిటిక్స్ అంటేనే ఇట్ ఇట్లీజ్ ఒక బురదలాగా చూస్తున్నారు జనాలు కానీ అదే మన భవిష్యత్తులో మారుస్తుంది అనేక పాయింట్కి వచ్చారు యువతకి లేదు ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు బురద అని చెప్పేసి మీరు మాట్లాడే మాటలు కూడా అంటే అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న పాలిటిక్స్కి మొత్తం పిల్లలు వినలేని స్థితికి వచ్చేసినాయి ఇప్పుడు ఏం బీగీరు ఇవన్నీ మీరు కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడకుండా జనరల్గా మాట్లాడవచ్చు కదా ఏదన్నా మాట్లాడితే మా లాంగ్వేజ్ ని టిఆర్ఎస్ నాయకుల లాంగ్వేజ్ ని మీరు కంపేర్ చేసి చూడండి ఇప్పుడు యూ కెన్ ఫైన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ ఆన్సర్ సరే మీ మీరు అన్న దాన్ని మీరు అన్న దాన్ని దానికి మే ఐ మీన్ వాట్ యు వాట్ యు సే కంపేర్ చేసుకోండి మీరు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఎవరెలా మాట్లాడుతున్నారు ఎవరెలా వా సీఎం అయ్యండి నా ముందు మీరు కూర్చున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యండి ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యండి ఒక ప్రెస్ మీట్లలో కూర్చొని రండా ముండా ఇలాంటి వర్డ్స్ అన్ని యూస్ చేస్తూ ఒక ప్రైమ్ మినిస్టర్ ని కించపరుస్తూ మాట్లాడుతుంది అదే మీరు ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు అసలు ఆ భాష నేర్పించిందే కేసీఆర్ గారు ఇప్పుడున్న యువతకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ భాష మాట్లాడుతున్నారు అట్లాంటప్పుడు ఆయన మాటలు తోడుతోనే తీయాలండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కేసీఆర్ గారు అంటే ఆయనకి ఎక్కడెక్కుతుంది ఈ చోలోంచి ఈ చోలోంచి వెళ్ళిపోతుంది అలా ఉంది పరిస్థితి ఇప్పుడు సో ఎవరికి ఎలా అర్థం అవుతుంది ఏ భాషలో అర్థం అవుతుందో అలానే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది సో బీజేపీ ఇప్పటివరకు ఏం చేసింది తెలంగాణ అధికారం మీరు ఇచ్చింది టిఆర్ఎస్కి బీజేపీ ఏం చేసింది సెంట్రల్లో ఉంది కదా సెంట్రల్లో ఉంది నేను అదే అంటున్నాండి తెలంగాణ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అని అడిగితే పెద్ద లిస్టే వస్తుంది సరే రెండు చెప్పండి చూద్దాం పెద్ద లిస్ట్ రెండు చెప్పండి టిఆర్ఎస్ మేనిఫెస్టోలు చూసుకోండి టూ థౌజండ్ ఫోర్టీన్ చూసుకోండి ఎన్ని హామీలు ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ హామీ వాళ్ళు తప్పు చేసారు నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలోనే మొన్న మొన్న సంక్రాంతి గిఫ్ట్ వందే భారత్ వందే భారత్ ట్రైన్స్ అంతకుముందు ఎరువుల కర్మాగారం మొదలు పెట్టలేదు రామగుండంలో అవి కాదు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్ టూ ల్యాక్ జాబ్స్ వచ్చేయండి టూ మంత్స్ బ్యాక్ వచ్చాయి టూ ల్యాక్ జాబ్స్ మేము ప్రజాసంగ్రామయాత్ర చేస్తున్నప్పుడు బండి సంజయ్ కుమార్ గారిని ఆ మండలంలో వచ్చి పిల్లలు కలిసి వెళ్ళారు మాకు ఇలా జాబ్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయని చెప్పేసి ఎక్కడో మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఢిల్లీ నుండి జాబ్స్ వస్తున్నాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మీరు కేసీఆర్ ని గద్దెనెక్కిన కేసీఆర్ ని కేటాయని వాళ్ళ కుటుంబాన్ని అడిగే దమ్ము లేదా ఎక్కడ అడుగుతున్నారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు మీరు అందరూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ స్పెసిఫికల్లీ దీని గురించి ధర్నాలు చేస్తే రాస్త చేస్తుంది ఆ నిరుద్యోగ భృతి అన్నారు ఉద్యోగాలు అన్నారు ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పారు కేటీఆర్ మొన్న అనౌన్స్ చేశాడు ఇంటింటికి ఉద్యోగం ఇవ్వడం ఏ స్టేట్కి సాధ్యమైంది కాదు అసలు ఏ దేశం కూడా అలా ఇవ్వలేదు మరి ఎందుకు హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం లేనని కాలం కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు మరి నిరుద్యోగ భృతి ఇచ్చారు ఇప్పటివరకు సో మీ ఇలా చూసుకుంటూ పోతే ఇలా చూసుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన మైన్యూట్ ఏవైతే ఉన్నాయో ఆవి పట్టుకుంటేనే ఇప్పటిదాకా వాళ్ళు నెరవేర్చలేదు ఏ హామీలు నెరవేర్చలేదు ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చుంటే ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ఆ ప్రశ్న ఎందుకు కేసీఆర్కి రావట్లేదు కుటుంబం అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు కదా నెలకి ఇరవై లక్షలు వాళ్ళ ఇంట్లోనే జీతాలు వెళ్తున్నాయి కదా ఎవరి సొమ్ము నుంచి వెళ్తుంది అది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము కాదా వాళ్ళ ప్రజలు ఆ సొమ్ము తింటున్న ఈ కేసీఆర్ వాళ్ళ కుటుంబము కనీసము ఒక ఉద్యోగం ఇచ్చే స్థితి లేదండి ఈరోజు ఉద్యోగం ఎన్ని ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అసలు గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి అంటే అసలు ఇక్కడ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు మీకు అసలు ఉద్యోగం వర్క్ చేసేవాళ్ళు లేకుండా మీకు గవర్నెన్స్ ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పండి ఇప్పుడు ఏర్పాటు జరిగిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందే నీళ్ళు నిధులు నియామకాలు అని ఇక్కడ నియామకాలు ఎక్కడెస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిదో సంవత్సరం వస్తుంది ఇప్పుడు నైన్ ఇయర్స్ ఆఫ్ గవర్నెన్స్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు బయట పెట్టమని చెప్పండి మీరే తెలంగాణ రాష్ట్రం ఏమో టిఆర్ఎస్ చేతిలో పెడతారు అధికారం ఏమో టిఆర్ఎస్ చేతిలో పెడతారు నిధులన్నీ టిఆర్ఎస్ చేతిలో పెడతారు అది మీరు ఉద్యోగాల గురించి అడిగేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని బీజేపీ వాళ్ళకి రెండు లక్షలు ఎక్కడక్క మంత్ ఇస్తున్నారండి మంత్ కి ఇస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వలేని ఈ కేసీఆర్ వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు ఇదే విధంగా అందరినీ ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి మీకు లెటర్ దాకా వస్తున్నాయి అండి ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు గ్రూప్స్ కి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు ఇది ఒక సిక్స్ మంత్స్ డ్రాక్ చేస్తారు ఫీజులు కట్టించుకుంటారు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఆఖరికి మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైం కి మొత్తం గవర్నమెంట్ ని కూల్చేస్తారు మళ్ళీ సేమ్ టూ ఎయిటీన్ లో ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో అదే చెప్పారు ఇప్పటిదాకా మీరు గవర్నమెంట్ జాబ్స్ కి ఇంత కష్టపడ్డారు ఇంత రాశారు మా ప్రభుత్వం రాకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి మళ్ళీ మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి కష్టపడాలి అని చెప్పి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళారు ఎక్కడ పోయి ఆ టూ టూ థౌసండ్ ఎయిటీన్ కన్నా ముందు పెట్టిన ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అడుగుతాన్ని ఎక్కడ పోయినాయి నేను ఏం అడుగుతున్నాను నేను మీ మీరేంజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అంటే సెంట్రల్ నుంచి వచ్చే జాబ్ తెలంగాణ రాష్ట్రానికి గత రెండు మూడు నెలల్లోనే మొన్న మేము యాత్ర చేస్తున్నప్పుడే టూ ల్యాక్ జాబ్స్ అపాయింట్మెంట్ లెటర్స్ సహా నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మీరు మీరు మా ప్రయత్నంలో మా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఇంట్లో ఉన్న ఒక గృహిణి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డరే ముద్రాలోన్స్ ఇస్తూ సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్స్ ద్వారా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థితి చేస్తుందండి బీజేపీ హయంలో ధరలు పెరిగాయని పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు రెన్యూబుల్ సోర్సెస్ కిందకొస్తాయా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ కిందకు మీరు నాకు చెప్పాలి మీరు చెప్పాలి మీరు చెప్పాలి నేను అడిగిన నేను అంతే మీరు చెప్పాలి నాకు మీరు చెప్పాలి ఇప్పుడు రెన్యూబుల్ సోర్సెస్ కిందకొస్తాయా ఇవి వాడుతున్న కొద్దీ అంతరించుకుపోయే ముడి సరుకులా లేకపోతే వారుతున్న కొద్దీ ఇంకా అలానే ఉండిపోయి ముడి స సరుకులా మీరు నాకు చెప్పాలి ఇప్పుడు రెనోబుల్ సోర్సా నాన్ రెనూబుల్ సోర్సా ఒక్కసారి మీరు పెట్రోల్ వారితే మళ్ళీ పెట్రోల్ సృష్టించగలుగుతారా ఈ భూమి మీద ఈ భూమి మీద ఎంత పర్సంటేజ్ ఉంటుందో దానికి అదనంగా పెట్రోల్ని సృష్టించడం అవుతుందా మీకు దొరికే ఇక్కడ దొరికే ఓర్ ఏదైతే ఉందో రిసోర్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఈ భూమి మీద సృష్టించే దమ్ము కేటీఆర్కో కేసీఆర్కో నరేంద్ర మోదీకో ఉందా మనకి ఒక పది లీటర్ల పెట్రోల్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మనకి అవసరము అన్న స్థితిలో వెయ్యి లీటర్ల పెట్రోల్ మనకి ఆర్ డీజిల్ ఆర్ ఆ రిసోర్స్ మనకి అవైలబిలిటీ మన భూమిలో ఉండింది కానీ సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం డెబ్బై సంవత్సరాలు ఏదైతే మనం ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకొని డెమోక్రటిక్ ఇండియాగా మారిన తర్వాత ఏదైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎంత పెట్రోల్ వినియోగం జరిగింది ఎంత పెట్రోల్ గాని మన వనరులు గాని ఎంత వరకు ఈ భూభాగంలో భూమిలో పర్సంటేజ్ తగ్గిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా మార్కెట్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎప్పుడైతే మీకు ఆ వస్తువు యొక్క కాల్ డిమాండ్ ఎక్కువ అయిపోతుందో కానీ సప్లై తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా దాని రేట్ పెరుగుతుంది అది మీరు ఏదైనా తీసుకోండి రేపు రైస్ అయినా పప్పులైనా ఉప్పులైనా సారీ పప్పులు అంటున్నారు ఓకే పప్పుల గురించి రేట్లు తగ్గడానికి గురించి నరేంద్ర మోదీ గారు త్రీ ఫామ్ ఫామ్ లాస్ని తీసుకొచ్చారు పంజాబ్లో ఎందుకు వీళ్ళు దళారులందరూ కూర్చొని ధర్నా చేశారు ఫార్మర్స్కి ఉపయోగపడే మూడు మూడు చట్టాలని అద్భుతమైన చట్టాలని తీసుకొచ్చారు ఈరోజు కష్టపడిన రైతుకేమో కడుపు కోత వచ్చి వడ్ల మీద పడి చచ్చిపోతున్నాడు అదే దళారులు ఇలా సోఫాలో కూర్చున్న మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఆ రైతును అక్కడ నిల్చోబెట్టి ఆ వాడు వాడు కష్టపడితే నెలలు తరబడి వీడు కూర్చొని తింటున్నాడు ఆ దళాల వ్యవస్థనే పక్కన తీసుకొచ్చి వా రైతుకి డైరెక్ట్గా డీలర్స్ దగ్గర కాంట్రాక్ట్ బేసిస్లో మీరు పంట పండించుకుంటే ఈ పార్టీకి నేను చెప్తున్నా నిజంగా ఫామ్లాస్ కనుక మన ఇండియాలో నరేంద్ర మోదీ గారు ఎంతో ఫ్యూచర్ ప్లాన్తో ఫార్మర్స్కి ఇటు వినియోగదారులకి ఇద్దరికి ఎవరైతే సెల్లర్ ఉన్నారో బయర్ ఉన్నారు మధ్యలో ఎవ్వరు మీడియేటర్స్ లేకుండా చేసి ఈరోజు రైతులకి ప్లస్ పాయింట్ అవుతుంది వాడు హ్యా హ్యాపీ గుండె మీద చేసుకొని పడుకునేవాడు ఈరోజు ఈరోజు మనకు కూడా రేట్స్ అనేవి తగ్గేవి ఈరోజు మీడియేటర్స్ అందరినీ తీయించకుండా పంజాబ్లో ఏదైతే ఈ దొంగ ఫార్మర్స్ యొక్క ఉద్యమాన్ని నడిపించిన పంజాబ్ ముఖ్యమంత్రి వాడిని తీసుకొచ్చి ఈరోజు మేము బీఆర్ఎస్ అంటున్నాడు కేసీఆర్ రైతు వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేట్లు పెరుగుతున్నాయంటే ముమ్మాటికి అక్కడ జరిగిన ఆ ఒక్క అంశం వల్ల ఆ ఉద్యమం వల్లనే ఫామ్లోస్ ఉండుంటే ఈ పార్టీకి మీరు స్మార్ట్ పాయింట్కి వెళ్ళి చూసినా పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు మీకు కేజీ బియ్యం బాస్మతి బియ్యం కూడా ఈరోజు వచ్చేది పప్పులు కూడా దొరికేవి ఈరోజు రైతు అన్యాయపోతున్నాడు ఇక్కడ కొనుగోలు చేసే వాళ్ళకు కూడా హై రేట్స్ అవుతున్నాయి ఎవరు బాగుపడుతున్నారంటే మధ్యలో ఉన్న వాళ్ళే ఫామ్లోస్ని ఎందుకు అంత వ్యతిరేకించారు పంజాబ్లో అది ఉద్యమం అంతా తీసుకెళ్లింది రైతులు కానే కాదు అక్కడ చేసింది దొంగ రైతుల ఉద్యమం అయితే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా తీసుకుపోయి దొంగ చెక్కులని పంచబెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు బయట పెట్టిరా మరి ఏంటి ఇప్పుడు మీరు దొంగలు అంటున్నారు కదా అది వచ్చింది కదండి ఆన్ అండ్ ఆన్ మీకు మీడియా ఛానల్స్ లో కవరేజ్ వచ్చింది కదా రైతులు రైతులకి ఫర్గా ఉన్న లాస్ కి అగేన్స్ట్ గా రైతులు ఎందుకు ధర్నాలు చేస్తారు ఒక్క మాట చెప్పండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా లాస్ ని తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ సరే పంజాబ్ లో జరిగింది ఈ అపోజిషన్ లో ఉన్న ప్లేసెస్ లో జరిగింది మా గవర్నమెంట్ ఉన్న దగ్గర ఫార్మర్స్ హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఎందుకు తెలిపారు అంటే మిగతా ఫార్మర్స్ మా వాళ్ళు ఎందుకు అవుతారు అంటే ప్రభుత్వం ఉన్న దగ్గర గురించి మాట్లాడుతుంది కేవలం అపోజిషన్ చేయడానికి మాత్రమే ఏమండి రైతులు తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళి ఒకసారి అడగండి రుణమాఫీ చేస్తా అన్న వాళ్ళకి ఈరోజు వడ్డీలు మిత్తిలు అయ్యి ఈరోజు గుండెపోటు వచ్చి చనిపోయే పరిస్థితి డబ్బులు ఇచ్చే ఆరు వేలు రైతు బంధు దేనికి దేనికి సరిపోతుంది ఎందుకు ఇస్తున్నారు రైతు బంధు మేము చాలా మందిని సంతోషంగా చెప్తున్నారు మాకు రైతు బంధు వస్తుందని రైతు బంధుతో ఈరోజు రైతు సంతోషంగా ఉండుంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో పంట ఎంత ఎగుమతి కావాలి అంటే ఎంత ఉత్పత్తి కావాలో ఆ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేది కానీ సెన్సస్ ప్రకారంగా రిపోర్ట్స్ ప్రకారంగా తగ్గిపోయేది కాదు మొన్న వడ్ల విషయం మనం చూడందా ఎంత కన్ఫ్యూజన్లో ఫార్మర్స్ని పడేశారు ఈరోజు ఈరోజు రైతుల రుణమాఫీ రుణమాఫీ ఏమైపోయింది సో ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు బీజేపీలోకి ఎందుకు వచ్చారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు అంటే ఒక మోటివ్తో అయితే వచ్చాను బేసికలీ నేనైతే టీచర్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను మనం ఉంటున్న ఈ దేశం ఈ సమాజం పట్ల మనకి బాధ్యత ఉండాల్సిందే ఇప్పుడు నేనున్న నా ఇల్లు లేకపోతే నా తల్లిదండ్రులు లేకపోతే హస్బెండ్ పిల్లలు వీళ్ళు మాత్రమే కుటుంబం కాదు ఓకే నేషన్ అందరూ కూడా మన మన వాళ్ళే మన కుటుంబము దీని పట్ల మనకి బాధ్యత ఉన్నది దీంట్లో ఏమైనా సమస్య ఉన్నది అంటే వీ హ్యావ్ టు టాక్ దీని గురించి మనం మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అయితే ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని పాలిటిక్స్లో వచ్చేటప్పుడు నాకేమనిపించింది అంటే రైట్ వీ కెన్ డూ సంథింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ దీని ఒక సరైన మార్గంలో పెట్టాలి అంటే మనం రాజకీయంలో రావాల్సిన అవసరం ఉన్నదని రాజకీయంలో వచ్చిన తర్వాత నేను సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అంటే ఒక టూ ఇయర్స్ జర్నీ తర్వాత నాకు ఇప్పుడు దృఢంగా పాతుకుపోయిన ఒక అంశం ఏంటిది అంటే ఎన్నేళ్ళు నుంచి మీరు హిస్టరీ చూసుకుంటూ వచ్చినా కూడా ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దాడులు లేకపోతే ఒక వర్గం మీద ఇంకో వర్గం పోరు లేకపోతే కుల కులానికి సంబంధించిన కొట్లాటలు కావచ్చు లేకపోతే మతానికి సంబంధించిన అది మీరే కదా మతానికి సంబంధించి హిస్టరీ అవన్నిటిని మీరు చూసుకుంటూ వస్తే ఎక్కడా కూడా ఒక పాయింట్లో కొట్లాటల్ని అన్నీ ఆపేసి డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ముందుకు వెళ్దాము మనందరికీ సరి సమానంగా ఒక ఒక ప్లాట్ఫామ్ మనకి దొరకాలి డెవలప్మెంట్ గురించి ముందుకు వెళ్దామన్న ఆలోచన ఉన్న నాయకత్వం నాకు నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ నుంచే కనిపించింది సో నాకు భారతీయ జనతా పార్టీ అద్భుతంగా అనిపించింది యునో ద వే ఇట్ థింగ్స్ అబౌట్ ద ఫ్యూచర్ జీ ట్వంటీ సమ్మిట్లో కూడా నాకు బాగా అనిపించింది ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం కూడా చాలా అద్భుతంగా అనిపించింది సో దట్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ చూసన్ ఐ హావ్ చూసన్ బీజేపీ అండ్ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈ టూ ఇయర్స్ చూసిన తర్వాత నాకు దృఢంగా పాతుకుపోయింది ఒకటే ఏంటి అంటే ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ ఉందో అక్కడ ఓవైసీ యొక్క లీడర్షిప్లో ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా డెస్ట్రాయ్ అవుతుంది వాళ్ళందరినీ కూడా తప్పుదారు పట్టిస్తున్నారు వాళ్ళు విద్యకి కానీ యూనో ద రైట్ ఎడ్యుకేషన్కి కానీ లగ్జురియస్ లైఫ్కి కానీ ఆపర్చునిటీస్కి కానీ డెవలప్మెంట్కి కానీ దేన్ని చూడట్లేదు దే ఆర్ ఓన్లీ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ విజిబుల్ ఎట్ ఆల్ కొన్ని ఏళ్ళ తర్వాత వీళ్ళని హింసించాలి వీళ్ళని చంపాలి వీళ్ళని అంతం చేయాలి కాబట్టి ఇప్పటి నుంచే మేము ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తామని చెప్పి పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా తల్లి స్తన్యం నుంచి కూడా విషాన్నే నూరు పోస్తున్నారు ఇప్పుడున్న ముస్లిం పిల్లలకి మదర్సాల ద్వారా కూడా జరిగేది అది ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ మారకపోతే ఒక ఇంత హిందువులు ఖచ్చితంగా అనుకుంటారు ముస్లిం ముస్లిమ్స్ ఏంటి క్రిస్టియన్స్ ఏంటి అందరం మన అందరం ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే బట్ యూ విల్ నాట్ హియర్ దిస్ వర్డ్ ఫ్రమ్ ఎనీ కమ్యూనిటీ అవుట్ ఆఫ్ హిందూస్ అంటే నాన్ హిందూ కమ్యూనిటీస్ ఏవి కూడా వాళ్ళు ఇంకో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్నే యాక్సెప్ట్ చేయరు యు ఆర్ ఇన్సిస్టింగ్ ఓన్లీ హిందూస్ టు యాక్సెప్ట్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్ మీరు చేస్తున్నారా ఏంటి ఇప్పుడు మీరు అన్నారు కదా సో వేరే వాళ్ళు ఎవరు హిందూ దేవుళ్ళు ఉన్నారని చెప్పి యాక్సెప్ట్ చేయరని సో మీరు కూడా ఇప్పుడు క్రిస్టియన్ అని అది అని ఇదని చెప్పేసి బీజేపీ వాళ్ళే అంటారు వాల్యూ ఇస్తామండి దేవుడికి వాల్యూ ఇస్తాం యు విల్ నెవర్ ఫైండ్ అ హిందూ ఒక రాయి తీసుకొని వచ్చో లేకపోతే నిప్పంటి ఇచ్చేసో మసీదుల్ని కానీ ఏవి తగలబెట్టేసిన సిచ్యువేషన్స్ కానీ ఏవి మీరు చూడలేదు చర్చిల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అంటే సిలువల్ని కానీ ఇవన్నీ హిందువులను ధ్వంసం చేసింది ఏ చరి ఏ చరిత్రలో లేదు అదే ఇప్పుడున్న బింసానే తీసుకోండి ఒక్క మూడు నాలుగేళ్ళ కింద మన కోవిడ్ టైంలోనే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఐడియల్స్ బయటకు వస్తేనే వినాయకుడు విగ్రహాన్ని రాలుబెట్టి కొట్టి దాదాపు మూడు రోజులు అక్కడ రోడ్డు మీద విగ్రహాలను వదిలేసిన వదిలేసిన పరిస్థితి సో ఇట్ ఈస్ లైక్ కమ్యూనిటీస్ హ్యాస్ టు చేంజ్ ఇప్పుడు వాళ్ళు సో మీరు నమ్మకం ఉండొచ్చండి కాదనట్లేదు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మీకు నమ్మకాలు ఉండొచ్చు ఇప్పుడు నేను శివుడిని నమ్ముతాను ఇప్పుడు ఇంకోళ్ళు అల్లాన్ని నమ్ముతుండొచ్చు ఇంకోళ్ళని యేసుని నమ్ముతుండొచ్చు బట్ ఇఫ్ యువర్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు డెస్ట్రాయ్ అదర్స్ డెస్ట్రాయ్ వన్ కమ్యూనిటీ ఆర్ గ్రూప్ అందులో దైవత్వమే లేదంట నేను జీవత్వమే లేదు అక్కడ అయితే ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు క్రిస్టియన్ ప్రచారం చేసుకుంటారు వాళ్ళు సంథింగ్ సైకిల్ పైన ఎట్లనో వెళ్ళి వెళ్తూ ఉంటారు వాళ్ళని ఆపేస్తారు ఎందుకు ఆపుతున్నారు ఒక మనిషికి రాజ్యాంగం ప్రకారం ఎట్లా స్వేచ్ఛకు బతికి హక్కు ఉంది ఉందా లేదా ఉంది సో తాను పాటలన్న పెట్టుకుంటాడు ఆయన ప్రచారం అన్న వేసుకుంటాడు ఏమన్నా వేసుకుని మనకెందుకు ఇదే క్వశ్చన్ మీరు ముస్లిమ్స్ ని ముందు పెట్టి మీరు అడగలేరు శివ గారు ఐ కెన్ ఛాలెంజ్ విత్ దిస్ ముస్లిమ్స్ వచ్చి హిందువులను చేంజ్ అవ్వమని చెప్పరు నేను అస్సలు వినలేదు ఐ యామ్ సారీ ముస్లిమ్స్ వచ్చి హిందువులను మా మతంలోకి చేంజ్ అవ్వమని చెప్పి చెప్పినట్టు నేను ఎక్కడ వినలే వాట్ ఈస్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ ఏంటి నిజాం పరిపాలనలో జరిగింది ఏంటి హిందువులు అందరినీ మత మార్పిడి చేయలేదా లవ్ జిహాద్ ప్రకారంగా ఇప్పుడు హిందూ కమ్యూనిటీ స్టాప్ అయిపోవాలి అంటే మహిళల్ని హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ముస్లిం అబ్బాయిలకు అదే పనిగా పెట్టి లవ్ జిహాద్ పరంగా ఎన్ని కేసులు అవుతున్నాయి హిందూ అమ్మాయిల్ని కాదక్క అక్కడ ఎవరిది తప్పు అని అడుగుతున్నా ఎవరిది తప్ప అంటారండి అంటే ఎవరిది తప్పు అంటే అన్ని తెలిసి కూడా హిందువులే చేస్తున్నారు కదా అవును ఇదైతే తప్పు నేను అదే హిందువులు తప్ప సో అట్లాంటి విషయాలు ఇన్ని విషయాలు సొసైటీలో జరుగుతున్నప్పటికీ కూడా హిందూ అమ్మాయిలు ఇంకా మేల్కోవట్లేదు అదే నేను అంటే మన ఇప్పుడు నేను ప్రేమించే ఎవరైతే ఉన్నారో దట్ ఫెలో ఈజ్ అ డిఫరెంట్ అంటే తను కాదు ఇతన్ వీళ్ళందరూ ఒక తీరు నా ఒక్కడు నా నేను ప్రేమించిన వ్యక్తి ఒక్కడే ఒక తీరు అనుకొని ఈ మైండ్ సెట్ అమ్మాయిలలో మారాలంట అది ఇంకోటండి లిజన్ హిందూస్ కూడా పేరెంట్స్ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల్ని వీళ్ళకే ఇచ్చి పెళ్లి మీరు వీళ్ళనే చేసుకోండి ఫోర్స్ ఏం లేదండి విఆర్ హ్యాపీ ఈవెన్ దో ముస్లిమ్స్ పెళ్లి చేసుకున్న తన ఇల్లు అక్కడ బతికే ఉంటుంది అంటే వై నాట్ కానీ ఈరోజు మన కేరళ స్టోరీ బయటకు వచ్చింది అక్కడ జరుగుతున్నది ఏంటి అమ్మాయిలందరినీ వేరే దేశాలకి పంపించి వాళ్ళని ఒక హ్యూమన్ బాంబ్స్గా తయారు చేస్తున్నారు లేకపోతే పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మెషిన్స్గా యూజ్ చేస్తున్నారు లేకపోతే జిహాదీలో కలిపేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎటు పోతుంది అంటున్నారు శివగారు ఒక్కరోజు మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ బర్త్డేకో లేకపోతే ఇంకో కాలేజ్ ఫెస్ట్కో మనల్ని పంపించను పర్మిషన్ ఇవ్వము అంటే ఒక్కరోజు మనం అల్లల్లాడిపోతున్నాం కదా ఇంట్లో ఉండలేక మనం దాన్ని తలుచుకొని ఒక ఆడపిల్ల తన జీవితం అంతా కూడా తనకి ఇష్టం లేని జీవితాన్ని బ అంటే బతకాలి అంటే హౌ క్రిటికల్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఒక మనిషిని మనిషిగా ఆలోచించండి ఒక అమ్మాయికి ఎంత కష్టమైన విషయం అది తను ఫోర్స్బుల్గా తను సెక్షువల్ ఇంటర్కోర్స్లో తను భాగం అవ్వాల్సిందే వెదర్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ తన హెల్త్ స్టేటస్ ఏంటి పొజిషన్ ఏంటి ఏం లేదు పిల్లల్ని కన్న తర్వాత తన బాడీ ఎంత వీక్ అయిపోతుంది ఎంత బ్లీడ్ అవుతుంది తన బాడీలో సత్తువే ఉండదండి ఎట్లీస్ట్ షీని ఈజ్ వన్ టు టూ ఇయర్స్ గ్యాప్ ఫర్ రీబర్త్ ఇంకొక పిల్లోడికి జన్మని ఇవ్వాలి అంటే తనకి మినిమం ఒక టూ ఇయర్స్ తన బాడీని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావడానికి టైం పడుతుంది మన విత్ ఇన్ నో టైమ్ టూ మంత్స్లో మళ్ళీ తను కన్సివై బేబీని క్యారీ చేస్తుందంటే హెల్త్ పరంగా కూడా తనకి ఎఫెక్ట్ అవుతుంది పిల్లల్ని కనే మా కనడానికి మాత్రమే మహిళలు ఉపయోగపడే ఈ ముస్లిం కమ్యూనిటీలో నాకు చెప్పండి వాళ్ళకి ఏ ఆశయాల్ని మహిళలు సాధించగలుగుతారు నాకు చెప్పండి ఒక మాట మహిళలకి ఏ విధంగా వాళ్ళకి భద్రత ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఇఫ్ రిటర్న్ ఒక క్వశ్చన్ తను వేసింది అంటే ఈరోజు అఫ్తాఫ్ ష్రద్ధా కేసులలో మనం చూడట్లేదా ఎన్ని ముక్కలుగా నరి నరికేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ఎన్ని కేసులు బయటకు వస్తున్నాయి చంపేస్తున్నారు కదా నిర్దాక్షిణంగా దాని గురించి మాట్లాడుతుంటే మతతత్వం ఎందుకు వస్తుందండి ఒక ఆడపిల్ల వేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అందులో వెళ్ళి తను సంతోషంగా ఉండగలుగుతుంది అంటే రైట్ డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ విత్ ఇట్ ఇప్పుడు ఆమె హత్యకు గురైంది చాలామంది ఇప్పుడు మీ మీ ఒపీనియన్ ఏంది ఎవరిది తప్పక్కడ హిందువులే తప్పండి వాట్స్ రాంగ్ విత్ ద సొసైటీ ఇస్ ఈవెన్ నేను కూడా సరే హిందువులకు అన్నారు కదా జనాలకు కూడా అర్థమైంది అది సో వాళ్ళని ఎట్లా చేయాలి ది మస్ట్ అండర్స్టాండ్ హిందువులకి అర్థం కావాలి ఇట్ ఈస్ అ జిహాదీ ఇట్ ఈస్ టెర్రరిజం ఇన్ అంటే ఇన్డైరెక్ట్ వేలో టెర్రరిస్ట్లు వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు వాళ్ళు మనుషులే మన కళ్ళ ముందు నవ్వుకుంటున్నాం తిరుగుతున్నాం కాదు ఒక సిచ్యువేషన్ వస్తే మనల్ని చంపడానికి వాళ్ళు ఉంటారనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ బాహుబలిలో కట్టప్పల్లాగనే వీళ్ళు కూడా వెన్నుపోటు ఎప్పుడు పొడిచేది తెలియదు సరే ఇప్పుడు ముస్లిమ్స్ హిందూస్ అని చెప్పేసి ఈ టాపిక్ మాట్లాడారు మరి ఇప్పుడు తెలుగు వాళ్ళు హిందువులు అయ్యి ఉండి తెలుగు వాళ్ళు అయ్యి ఉండి నాస్తికులు అని చెప్పేసి మొన్న రీసెంట్గా బైరీ నరేష్ టాపిక్ అయింది అవునా సో వాళ్ళు నాస్తికులుగా ఎందుకు చేంజ్ అయ్యారు ఎందుకు అయ్యి ఉంటారు సి దే కెన్ బీ నాన్ బిలీవర్స్ అది అది పక్కన పెట్టేసేయండి చైనా అంత పెద్ద దేశం అంత పెద్ద జనాభా ఉన్న దేశమే నాస్తిక దేశం అంతమంది జనాభా దేవుడు ఉన్నాడనే నమ్మడు యూ ఆర్ నాట్ ఫాదర్డ్ ఓవైసి రాముడు ఉన్నాడనే చెప్పాడు అసలు రామాయణమే ఇట్ ఈస్ జస్ట్ ఒక మిత్ అంటాడు అంటే కల్పితం మాత్రమే అంటాడు నేను అదే అంటున్నా అంత పెద్ద పాపులేషన్ లో దేవుడు నమ్మని వాళ్ళు ఉన్నారు భారతదేశంలో ఉంటూ గుళ్ళని అంతం అంటే నాశనం చేయాలి హిందువుల్ని అంతం చేయాలని ఒక మోటివ్తో బతికే ఇలాంటి ఓవైసీ వాళ్ళు వీళ్ళు రాముడు ఉన్నాడని నమ్మడు దేవుళ్ళు ఉన్నారు లేరు అనే నమ్మకం మీకు ఉందా ఉండద్దా అనేది అది మీ ఇష్టం రాజ్యాంగం కూడా మీరు ఒక దేవుడిని ఒక రిలీజన్ని ఫాలో అవ్వాలని ఏం పెట్టలేదు మీకు ఏ రిలీజన్ కావాలో దాన్ని ఫాలో అవ్వచ్చు అనే రైట్స్ మీకు ఇచ్చింది నాస్తికులు ఉన్నారు అంటే ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు బరాబర్ దట్ ఈజ్ అసలు అది పాయింటే కాదు కానీ నాస్తికులు అయిన వాళ్ళు దేవుళ్ళని నమ్మకపోవడం ఒక ఎత్తు కానీ నమ్మిన వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం కోటాను కోటానుకోటి ప్రజలు హిందువులు ఈరోజు ఆదరిస్తున్నారు అయ్యప్పని కలియుగ దైవంగా భావిస్తారు అయ్యప్పని శక్తి శివుడు మన విష్ణుమూర్తి మూడు కలిసిన ఒక అద్భుతమైన రూపం అయ్యప్ప ఆయనను తలుచుకుంటేనే పాపాలు పోతాయని నమ్ము నమ్మే హిందువులు ఉన్నాయి దేశంలో అంబేద్కర్ ఫోటో పెట్టి రాజ్యాంగంలో లేని విధంగా అంబేద్కర్ గారు ఫోటోని పెట్టి ఆయనను బద్నాం చేస్తూ వీళ్ళు నాస్తికులు నాస్తికులుగా ఉండమనే రాజ్యాంగంలో రాస్తుందా నువ్వు నాస్తికుడు అయితే దేవుణ్ణి కించపరచని రాసుందా ఆ దేవుణ్ణి కించబడితే అది హిందూ దేవ దేవుళ్ళనే కించపరచని రాజ్యాంగంలో రాసిచ్చారా అదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా మాత్రమే మీరు నరేష్ని ని బైరి మీరు ఎన్నిసార్లు హరీష్ మీటింగ్స్లలో చూడలేదు హరీష్ రావు ఎన్నిసార్లు బైరి నరేష్ని పొగడలేదు ఈరోజు బీఆర్ఎస్ నేషనల్ పార్టీగా గ్లో అవ్వాలి అంటే భారతీయ జనతా పార్టీని మతం పరంగా హిట్ చేయాలని ఒకటే ఒకటి మమ్మల్ని డివియేట్ చేసే ఒకటే ఒక ఎందుకంటే మా మా దేవుళ్ళ గురించి ఏమైనా అంటే మేము లేస్తాం పాముతో ఒకతే పడగొప్పినట్టు ఇదే కాన్సెప్ట్ మిమ్మల్ని రెచ్చగొడుతురా రెచ్చగొట్టి హిందూ దేవి దేవతలు పిచ్చోడుగా ఎందుకు వదిలేస్తారండి పిచ్చోడుగా ఎందుకు వదిలేయాలి వాళ్ళని నాస్తికులు ఏ దేవుళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు అంటున్నా వాళ్ళు నమ్మకపోవచ్చు కానీ రాజ్యాంగం మీకు హక్కులు ఇచ్చిందా ఈ దేశంలో దేవుళ్ళని కించపరచడానికి అది నా ప్రశ్న ఇచ్చిందా నువ్వు పిచ్చోడుగా అయి ఉండొచ్చు నువ్వు దేవుణ్ణి నమ్మకపో గుడి గుడి ముందు నుంచి వెళ్తున్నా అసలు అది వదిలేసే నువ్వు దన్నం పెట్టకు ఎవడు రమ్మన్నా నేను గుడికి గుడికి రాకపోతే నువ్వు ఒకటి రాకపోతే గుడికి దేవుడికి ఏమైనా నష్టం జరుగుతుందా టు గాడ్ నువ్వు మాస్ కి వెళ్ళకపోతే అల్లా నష్టం జరుగుతుందా చర్చ్ వెళ్ళకపోతే జీజస్ కి నష్టం జరుగుతుందా హూఇస్టిమేట్ డెస్ట్రా మిమ్మల్ని రెచ్చగొట్టి కేవలం దీన్ని డివియేట్ చేసే విధానం తప్ప బీఆర్ఎస్ యొక్క పొలిటికల్ స్ట్రాటజీసే నథింగ్ ఈరోజు మేము అరే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారిని పక్కన పెట్టుకొని ఆయన రాజ్యాంగంలో మెన్షన్ చేయని విధానాలు పట్టుకొని నువ్వు ఒక నాస్తి గుడి అయితే నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకపో దేవుణ్ణి కొలవ కొలవో గుడికి రావా రాకపో నిన్నెవడు రమ్మని చెప్పాడు హూ వాజ్ యు టు కమ్ అంబేద్కర్ గారిని పెట్టుకొని ఈ భారతదేశంలో ఎక్కడైతే అన్ని మతాలు సరసమానమైన సెక్యులర్ వర్డ్ని కాన్స్టిట్యూషన్లో మనం చేర్చుకొని ఉన్నామో అలాంటి భారతదేశంలో ఎవడో వచ్చి హిందూ దేవీ దేవతలు అంటా అంటే దానికి మేము రియాక్ట్ కావద్దంటే ఎందుకు రియాక్ట్ కాకుండా ఉంటాం ఇంత మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ముస్లింకి ఏదైనా జరిగితే ముస్లిం వాళ్ళు అందరూ వస్తారు ఒక క్రిస్టియన్కి ఏమైనా అయితే క్రిస్టియన్ అందరు వస్తారు ఒక హిందూకి ఏమనైతే హిందువులు అందరు వస్తారు హిందువులందరూ పారిపోతారు అండి పారిపోతారు ఎందుకు ఐక్యత లేదు వాళ్ళలో ఎందుకంటే అది దేవాలయం ఎందుకంటే బైన్స లాంటి ప్లేసెస్ని ఈరోజు చాలా రాష్ట్రాల్లో హిందువులు చూడలేదు కాబట్టి హిందువులు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు కన్న తల్లి బిడ్డని ఒళ్ళోబెట్టుకున్నప్పుడు కత్తి పట్టుకొని ముస్లిం ఇక్కడ నించోని ఉంటే వాడి బిడ్డను కాపాడుకోవాలి తన ప్రాణం కాపాడుకోవాలని అర్థం కాని స్థితిలో తల్లులు ఈరోజు భారతదేశంలో చాలా చోట్ల అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు అదే బైన్సాకి వెళ్ళి చూడండి హిందువులందరి ఏకమైన తాటి మీద ఉంటారు వాళ్ళకి తెలుసు ప్రాణం విలువ ఎలా ఉంటుందో వాళ్ళ సొంత వాళ్ళని తరిమి తరిమి కొడితే సొంత ఇల్లు కళ్ళ ముందు జీవితకాలం కష్టపడిన ఇల్లు కళ్ళ ముందు కాలిపోతుంటే కేవలం మతం ఒక్క పేరు మీద వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్స్ చూసిన హిందువులు మాత్రమే మేల్కోగలుగుతారు మేము సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారాను పాలిటిక్స్లో ఉండో సమాజంలో ఇలా జరుగుతుంది జరుగుతుంది అని మొత్తుకొని చేసినప్పుడు కూడా విపత్తు మీ ఇంటి దాకా వస్తే కానీ మీకు తెలియదండి బాధ అంటి లైస్ ద ఏదైతే ఆ ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే అప్పటి ఆ బాధ నీకు తెలీదు అవతలో యాక్సిడెంట్ అయ్యి రక్తం కక్కొని రోడ్డు మీద చచ్చిపోతుంటే నీకు ఆ నొప్పి తెలియదు కేవలం రక్తం మాత్రమే నీకు కనిపిస్తుంది ఆ నొప్పి కనుక ఆ బాధ కనుక నువ్వు అనుభవిస్తే నొప్పికి అమ్మ అయ్యా అని గుర్తొస్తుందా అవ్వదా ఆ అమ్మ అయ్యాలో నీ మతం ఉంది ఆ అమ్మ అయ్యాలోని దేవుడు ఉన్నాడు చాలా వరకు సిచ్యువేషన్ మరి హిందువులను ఐక్యం ఐక్యం చేయడానికి ఏం చేస్తారు హిందువులు ఐక్యం కావాలంటే వాళ్ళు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని కనీసం కళ్ళు తెరిచి చూడాలి ఒక ముప్పై సంవత్సరాల కిందో నలభై సంవత్సరాల కిందో అధికారంలో ఉన్న పార్టీలకి కొమ్ముగాసే మీడియాలో ఉన్న ఆ సమయంలోనే మీరు మారలేదు అంటే ఒక ఇంత ఓకే బట్ ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ వచ్చి ఒక ఒక న్యూస్ వచ్చింది అంటే అది వాస్తవం అవునా కాదా ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్ ఆర్ క్రియేటెడ్ ఫేక్ అని చెప్పేసి వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ సోషల్ మీడియాలో వస్తుంది ఇంత ఫాస్ట్ టెక్నాలజీ ఉన్నప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ మనం ఎటు పోతున్నాము వాట్స్ హ్యాపెనింగ్ మన హిస్టరీ ఏంటి మనం ఈరోజు ఈరోజు ఇక్కడ బతికి ఉన్నాము అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తులు లేకపోయి ఉంటే ఈరోజు ఇంకా ఈ భారతదేశంలో బొట్టు పెట్టుకొని తిరిగే వ్యక్తులే కనుమెరుగైపోయే సిచ్యువేషన్స్ నిజాం పరిపాలనలో కావచ్చు మొఘలుల పరిపాలనలో కావచ్చు ప్రతి ఒక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ మన ఆ కాలం దాటుతుంది అంటేనే ప్రతి చోట మీకు ముస్లిం రాజులు హిందువుల్ని ఎంత ఘోరంగా హింసించారు అనే చరిత్ర ప్రతి హండ్రెడ్ ఇయర్స్ కోసారి మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికీ అవుతుంది రేపు పొద్దున అవుతుంది బీజేపీ తెలంగాణలో ఏ స్టేజ్లో బీజేపీ తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా విన్నింగ్ స్టేజ్లోనే ఉంది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఇంకా ఇంత పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ప్రజల తరఫున ఆదరణ రాదు అంటే అది ప్రజల పిచ్చితనమే ఇంకా కేసీఆర్ని మీరు నమ్ముతున్నారు అంటే అది మీ పిచ్చితనమే మీకు అభివృద్ధి వద్దు కేవలం ఎలక్షన్స్ ముందు ఎవరు డబ్బు ఇస్తాడో వాడికే మేము ఓటు వేసుకుంటాం స్టేట్ ఎటుపోయినా మాకు సంబంధం లేదు అనుకుంటే రేట్లు ఇలానే పెరుగుతాయి మీ మీ పరిస్థితులు ఇలానే ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కోసము ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకు వచ్చే గవర్నమెంట్ జాబ్స్ నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలకైనా కూడా మీకు కళ్ళకు అనిపించాం డెవలప్మెంట్ కూడా అదే స్టేజ్లో ఉంటుంది కేవలం గాల్లో మాటలు మాత్రమే ఉంటాయి న్యూస్ పేపర్లో క్లిప్పింగ్స్ మాత్రమే ఉంటాయి కానీ అభివృద్ధి మాత్రం ఏ కోణంలో ఏ మూల కూడా ఏ గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చేయలేదు సారీ బిఆర్ఎస్ పార్టీ చేయలేదు సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేంజ్ అయింది కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంది నెక్స్ట్ వీఆర్ఎస్ నెక్స్ట్ వీఆర్ఎస్ అటు నుంచి అట్టే హెల్ప్ అని చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక ప్రభుత్వము స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్తుంది అంటే లేకపోతే ఒక లోకల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్కి వెళ్తుంది అంటే ఎస్ వీ హ్యావ్ సక్సెడెడ్ సో మచ్ మేము ఈ స్టేట్కి చాలా చేసేసాము వీ హ్యావ్ సీన్ ద డెవలప్మెంట్ ఫేస్ ఆ రిపోర్ట్స్ మేము చూసాము ఇంకా దేశానికి కూడా చేయడానికి వెళ్తున్నాము అంటే ఒక అందం చెందం ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకే దిక్కు లేదు ఇక్కడే అప్పులు చేసి ఉన్నారు రాష్ట్రం అంతా మొత్తం ఓఎల్ఎక్స్ బ్యాచ్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక పార్టీ ఫామ్ చేశారు అంతే సరే నేను ఒకటి అడుగుతా ఇప్పుడు మీరు బీజేవైఎం సైడ్ నుంచి అంటే బీజేపీ పార్టీ నుంచి కాకుండా ఒక నార్మల్ వ్యక్తిగా హైదరాబాద్ తెలంగాణ డెవలప్ అయిందా కాలేదు జస్ట్ అడుగుతున్నా అయిందా కాలేదా ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ కాలేదండి వాట్ ఈస్ డెవలప్మెంట్ ఇన్ యూ సెన్స్ నాకు చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బార్ కిసాన్ సర్కార్ అనే ట్యాగ్లైన్తో వెళ్తుంది నాకు అది అంతా కాదు నేను అడిగింది ఏంది నేను నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తుంది అంటే ట్యాగ్ లైన్ ఏం పెట్టింది కిసాన్ సార్ నేను ఒకటే చిన్న లైన్ మీద మాత్రమే మాట్లాడుతున్నాను దీని తర్వాత మీరు ఒక వంద వెయ్యి కూడా వాళ్ళ మీద నెగటివ్ పాయింట్స్ రాసుకోవచ్చు నేను ఒకటే వాళ్ళు వెళ్తున్న ఒకటే మోటివ్ మీద మాట్లాడుతున్నాను కిసాన్ అన్నారు ఫార్మర్స్ ఈ రోజు రైతుల పరిస్థితి చూసుకోండి అంటున్నాను అది వాళ్ళు నిజంగా డెవలప్ అయ్యారా అంటే మీరు అటు నుంచి ఓకే ఫైన్ టిఆర్ఎస్ మన స్టేట్లో డెవలప్మెంట్ చేసిందని నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఇలా ఉందని ఇంకా దీనాదీయ స్థితికి వెళ్ళిపోయింది ఇంకా దీనాదేన స్థితికి తెలంగాణ వెళ్ళిపోయింది అటు ఆంధ్రాలో కూడా చాలా హారబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కేవలం పాలకుల వైఫల్యం వల్ల మాత్రమే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటే తెలంగాణ ఇక్కడ ఇక్కడ స్టేట్ విభజన జరిగిన తర్వాత మీరు ఇచ్చి మీరు అధికారం ఎవరి చేతిలో పెట్టారో వాళ్ళకి తప్పు చేతిలో అధికారం పెట్టారని మేము అంటున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం తప్పని అనట్లేదు నేను లేవనెత్తట్లేదు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చిన అధికారం ఎవరి చేతిలో పెట్టారో అధికారం పెట్టిన వ్యక్తి తప్పు అంటున్నాను ఆ కుటుంబం తప్పు అంటున్నా పార్టీ తప్పు అంటున్నాను ఈరోజు మీరు ఏ గల్లీకి వెళ్ళి అడగండి ఉన్న లోకల్ ఎమ్మెల్యే గురించి చెప్పండి అంటే ఎన్ని నెగటివ్ పాయింట్స్ వాళ్ళు చేసిన ఎన్ని కబ్జాలు వాళ్ళు టీఆర్ఎస్ రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ సంపాదన ఏంటి వాళ్ళకి పెరిగిన ఆస్తులు ఏంటి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేశారా లేకపోతే ఇంకా గవర్నమెంట్ సొమ్ములన్నిటినీ అమ్మకానికి పెట్టేసి ఈ రోజు వాళ్ళు యునో ల్యాండ్స్ ని కబ్జాలు చేసుకొని వాళ్ళు జస్ట్ ఒక ఒక బిజినెస్ చేస్తున్నారా పాలిటిక్స్ ని డెవలప్మెంట్ ని పక్కన పెట్టని చెప్పి మరి ఏ లోకల్ లోకల్ లెవెల్లో లెవెల్లో అడిగినా కూడా గుడిసెలో ఉన్నోడు కూడా ఈ రోజు టిఆర్ఎస్ వైఫల్యాలు చెప్పగలుగుతారు చెప్పగలుగుతాడు కదా మరి వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు అదే చెప్తున్నానండి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు ఒకసారి ఉద్యమ సెంటిమెంట్తో తో మొత్తం గంపగుతు ఓట్లన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళే మళ్ళీ అదే ఉద్యమ సెంటిమెంట్ని లేవనెత్తి ఇంకా ఇప్పుడే పసి కందు మన రాష్ట్రము ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతున్నాం అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ పోటీకి వెళ్ళి మళ్ళీ గెలిచారు కానీ ఈసారి మాత్రం ప్రజలకి చాలా క్లారిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ఏదైతే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక కుటుంబం ఒక పార్టీ వాళ్ళ నాయకులు బతుకుతున్నారు తప్ప డెవలప్మెంట్ వైజ్ కానీ ఉద్యమ ఆకాంక్షలు కానీ రాష్ట్రంలో నెరవేరలేదు ఆ క్లారిటీ తెలంగాణ ప్రజలకు ఉంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో మేము టార్గెట్ నైన్టీ పెట్టుకున్నాము తొంభై స్థానాల్లో మేము ఖచ్చితంగా విజయం చేస్తారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ కానీ తొంభై స్థానాల్లో ఖచ్చితంగా మేము గెలిచి భారీ మెజారిటీతో మేము అధికారంలో రావాలనే ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మీ బీజేపీలో గట్సున్న నాయకులు ఒక ఐదు మంది పేర్లు చెప్పండి ఎందుకు భారతీయ జనతా పార్టీలో బూత్ లెవెల్ కార్యకర్త దగ్గర నుంచి పన్నా ప్రముఖుల నుంచి ప్రతి ఒక్కరి నాయకులు గుడిసెలో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ చేసింది తెలంగాణలో ఉన్నది ఏ పార్టీ తెలంగాణ తెలంగాణలో కూడా వస్తాయి తెలంగాణలో కూడా బయటకు పేర్లు వెళ్తాయి మీరు అనుకున్న డబ్బు మాత్రమే ఎవరు ఏ టికెట్ ఎంత కొనగలిగితే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఆ నియోజకవర్గ సమస్యల్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఆ నాయకుడికి ఉండాలి లేకపోతే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలకి ఏం ఉంటుంది రావచ్చు కూడా ఈసారి యువతకి పెద్దపీట వేస్తారు ఖచ్చితంగా భారతీయ జనతా యువ మోర్చా నుండి కూడా పది టికెట్లు ఖచ్చితంగా వస్తాయి మా అందరికి ఎవరికొచ్చినా మాకు సంతోషమే సరే ఇక్కడ నుంచి దట్స్ ఎవ్రీథింగ్ సెకండరీ అండి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం మమ్మల్ని గుర్తించి ఈ నియోజకవర్గంలో రైట్ భార్గవి ఈ నియోజకవర్గంలో నువ్వు నిలబడు నువ్వు గెలుస్తావు ఈ నియోజకవర్గంలో నీ అవసరం ఉంది నీ గలం అవసరం ఉంది నీ నాయకత్వం ఇక్కడ అవసరం ఉంది నీ కొట్లాటే అంటే కొట్లాడాలి నువ్వు ఇక్కడ అంటే ఖచ్చితంగా అక్కడ పోయి భార్గవ కళ్యాణి పోటీ చేస్తున్నావు రైట్ సో ఇక్కడ మేము ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నావు లేకపోతే ఇది ఇది ఏం లేదు బీజేపీ విల్ డిసైడ్ మై టార్గెట్ ఈస్ ఓవైసీ మీద పోటీ చేయాలి ఒక ఎంపీ అవ్వాలనేది ఒక నా డ్రీమ్ సో మేబీ ఆ కొనంలో నేను కష్టపడతాను చూద్దాం పార్టీ అది కాకుండా లేదు ఇటు నుంచి కాకుండా నువ్వు ఈ తీరు ఈ వేలో వెళ్తే పార్టీకి ఇంకా బలోపేతంగా ఉంటుంది ఇంకా ప్రజలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంటే రైట్ వైనాట్ భార్గవ కళ్యాణి చదువుకునేటప్పుడు అవ్వాలనుకుంది అంటే డ్రీమ్ ఏముండే చిన్నప్పటి నుంచి టీచరే అవుదాం అనుకుంది ఎస్ మై ప్రొఫెషన్ ఇప్పటికీ నేను ఆ టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను సో ఇప్పుడు డ్రీమ్ ఏముంది మీకు డ్రీమ్ అంటే సంథింగ్ దట్ వీ హ్యావ్ టు అచీవ్ నాకైతే ఎంపీ అవ్వాలనేదే డ్రీమ్ ఇప్పుడు బికాస్ నేను ఆల్రెడీ నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ టీచర్ అయితే అవ్వాలని అనుకున్నాను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అప్పుడే లైక్ ఆల్మోస్ట్ ఫైనల్ సెమిస్టర్ ఉన్నప్పుడు నాకు జాబ్ వచ్చేసింది నాకు పెద్ద టైం గ్యాప్ కూడా ఏం లేదు జాబ్కి నేను చాలా చిన్న ఏజ్లోనే టీచర్ అయిపోయాను నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అకాడమిక్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను సో టీచర్ అవ్వాలనుకున్నాను అయ్యాను ఇప్పుడు ఆ ప్రొఫెషనల్ కంటిన్యూ అవుతున్నాను ఎప్పుడు టైం కుదిరిన ఒకరికో ఇద్దరికో ఆ విద్య అందించడం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాం పొలిటికల్లో ఉన్నా కాబట్టి ఈ లైన్లో ఉన్నా కాబట్టి ఎంపీ అవ్వాలనేది మాత్రం నాకు చాలా బలంగా ఉన్నది ఓవైసీ మీద పోటీ చేసి గెలవాలనేది ఇంకెక్కువ తపన ఉన్నది ఓకే సో లెట్ వాట్ హెవర్ అంటే ఓవైసీ పేరు చెప్తే కొంచెం పబ్లిసిటీ పెరుగుతుందనే పబ్లిసిటీ మీరు మంచి చేస్తే ఎవరు ఎవరికి పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదండి నేను ఇందాక కూడా ఆల్రెడీ అదే విషయం చెప్పాను ముస్లిం కమ్యూనిటీ మొత్తాన్ని కూడా తప్పుదో పట్టిస్తుంది వాళ్ళ నాయకులు ఆ లీడర్షిప్ని ఎప్పుడైతే మీరు డిస్ట్రాయ్ చేయగలిగి కరెక్ట్ వేని వాళ్ళకి చూపించగలుగుతారు ముస్లిమ్స్ హిందూస్ క్రిస్టియన్స్ ఏ మతానికి సంబంధం లేకుండా ఎవ్రీవన్ టుగెదర్ ఈ భారతదేశంలో యునైటెడ్గా ఉండే అవకాశం ఉన్నది ఇది ఒక రోల్ మోడల్ ప్రపంచానికి కూడా అవ్వే ఛాన్స్ ఉంది సో ఫైనల్గా మీ బీజేపీ లీడర్స్ నేమ్స్ చెప్తా సో వాళ్ళ గురించి వన్ వన్ వర్డ్ చెప్పాలి వాళ్ళ గురించి మోడీ గొప్ప నాయకుడు బండి సంజయ్ మంచి మనసున్న వ్యక్తి అండి సంజయ్ కుమార్ గారు ఆయన రాజకీయ అనుభవం చాలా ఎక్కువైనది కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు ఏమంటారు చాణక్య ఇది ఉంటారు తెలివి అంటారు చూడండి ఆయనకి చాలా అంటే యునో పొలిటికల్లో అంటే ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేయాలో కిషన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోవాలి అంటే సమయస్ఫూర్తి ఆయన దగ్గర చాలా దత్తాత్రేయ దత్తాత్రేయ గారు ఆయన మృదు స్వభావి మృదు స్వభావి కానీ అదే అపోజిషన్ వాళ్ళకి మాత్రం గట్టి చెంప అమిత్ షా అమిత్ షా గారు మా లడ్డూ భయ అందరికి అపోజిషన్లో ఉన్న వాళ్ళందరికీ గడగడలాడించేస్తారు వ్యక్తి ఇస్ డైనమైట్ అంతే బీజేపీ డైనమైట్ ఆయన నడ్డా గారు నడ్డా గారు ఆయన వేశారుగా అందుకనే ఇన్ని ప్లేసెస్లో గెలు గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఇంకా దూసుకొని ముందుకు పోతుంది అంత గొప్ప లీడర్షిప్లో వివేక వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి గారు కూడా అమృత్ స్వభావి కానీ పొలిటికల్ ఎజెండాస్ కానీ ఆయన టాక్టిక్స్ చాలా బ్యాక్గ్రౌండ్లో ఆయన చాలా ఉంటుంది సో ఈస్ వెరీ క్లెవర్ ఇన్ దట్ భార్గవి కళ్యాణి ప్రజలు ఆదరిస్తే గొప్ప నాయకురాలు ఆదరిస్తుందంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మకం ఉంది ఒక మంచి మనస్తత్వంతో ప్రజలకి చేయాలి అనే ఒక మీరు ప్రజలకు ఏం చేసే నాకు అవకాశం రాలేదండి ఇంకా నాకు అవకాశమే రాలేదు ఇప్పటిదాకా మేము ఉన్నదే ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం మాకు ఇంకా చేసే అవకాశం ప్రజలు ఇవ్వలేదు కానీ చేసే అవకాశం ప్రజలు ఇస్తే గనక ఒక మనిషి స్వచ్ఛందంగా చేయాలంటే ఎన్జిఓస్ ద్వారా చేయొచ్చు దానికి మీకు పొలిటికల్ లైన్ తో సంబంధమే లేదు అవసరం కూడా లేదు ప్రీవియస్ గా మీరు మీ వీడియోస్ కి కొంతమంది కామెంట్స్ పెట్టారు నెగటివ్ కామెంట్స్ సో అది కొన్ని చెప్తా ఒపీనియన్ ఏందో చెప్పండి నెగటివ్ కామెంట్స్ ని ఫస్ట్లీ ష్యూర్ మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు నేను ఎందుకంటే నా పోస్ట్ లో ప్రతి కామెంట్ ని నేను చూస్తాను లైక్స్ ఎవరెవరు కోరుతున్నారు అన్ని ఎవ్రీ అంటే అంటే నెగిటివ్ కామెంట్స్ కి మీరు కామెంట్ చేయాలి కదా దానికి ఏదైనా జవాబు ఇవ్వాలి కదా నెగటివ్ కామెంట్స్ని వాళ్ళు పొలిటికల్ లైన్లో అడిగి నాకు వాళ్ళ వాళ్ళు అడిగిన క్వశ్చన్ కానీ వాళ్ళు విమర్శించిన విధానం కానీ నాలో ఒక క్వశ్చన్ని మళ్ళీ పుట్టించాలి ఓకే రైట్ ఇది ఇలా ఉందా దీనికి ఏంటి అనేది నేను ఒక ఇంత మళ్ళీ నన్ను ఆత్మవిమర్శ చేసుకునేలాగా చేయాలి కానీ టైంపాస్ లేక ఏదో అనాలన్నట్టు అంటున్నాడు అనిపించినప్పుడు దానికి మనం ఏం రెస్పాండ్ అవుతాం వాట్ ఈస్ ఏ నేను పొలిటికల్ లైన్లో మాట్లాడినప్పుడు పొలిటికల్ లైన్లో నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే నిజంగా నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటే దట్స్ ఫైన్ నేను నెక్స్ట్ టైంకి నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటాను ఈవెన్ ఎల్సే ఓకే అండి పలానా ప్లేస్లో తప్పు జరిగిందా ఓకే ఫైన్ నేను మళ్ళీ నేను అప్డేట్ చేసుకుంటాను కానీ అపోజిషన్ ఇప్పుడు అలా లేదు కదా అన్ని బూతులు మాట్లాడుతూ జెండర్ బేసిస్లో ట్రోల్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ దట్ ఈజ్ నాట్ టు మై పాయింట్ అది ఏం చేస్తుందంటే జస్ట్ మీ మెన్ అంటే మెంటల్గా మీరు డౌన్ అయిపోయి పొలిటికల్ లైన్ నుంచి బయట మనకు ఎందుకు లే ఇవన్నీ అని బయటకి వెళ్ళిపోవడానికి అదొక అస్త్రంగా అయిపోతుంది దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ ఎన్నైనా అనుకోని సో ఫైనల్గా క్వశ్చన్ అది పొలిటికల్ వేలో ప్రజలకి యూజ్ అవుతుంది నేను నన్ను అప్డేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంటే తప్పనే దానిని కన్సిడర్ చేస్తాను నేనేమనుకుంటాను అంటే ఇప్పుడు కామెంట్స్కి వాళ్ళు పెట్టిన కామెంట్స్ నిజాలు అయి ఉంటాయి అందుకని చెప్పేసి మీరు ఆన్సర్ ఇస్తారని చెప్పేసి జనాలనుకుంటారు నేను అనుకుంటాను మీరు కూడా అనుకోవాలి సో ఫైనల్గా ఒక క్వశ్చన్ దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు సో బీజేపీ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అంటారు సీఎం గా ఎవరు ఉంటే బాగుంటుంది స్కిప్ చేయవద్దు అని చెప్పినా నేను ఫస్ట్ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి నేషనల్ టీం కానీ అంటే పార్టీ ఆస్ పర్ ద ప్రోటోకాల్ అనేది మీ అభిప్రాయం అడిగినా ఆస్ పర్ ద ప్రోటోకాల్ కూడా సీఎం అభ్యర్థి వీళ్ళే అని ముందుగా డిక్లేర్ చేయరు నేను మీ అభిప్రాయం అడిగిన మా భారతీయ భారతీయ జనతా పార్టీలో నాయకత్వ లోపం లేదు ఈ విషయం నేను బల్ల గురి చెప్పగలుగుతాను నేను అడిగింది ఒక్క అభిప్రాయం ఈటల రాజేందర్ గారు కావచ్చు రఘునందన్ రావు గారు కావచ్చు లేకపోతే మా ధర్మపురి అన్న గారు కావచ్చు రాజాబాయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు నేను అదే నేను పేర్లు తీస్తానండి నాయకులందరిలో ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు వీళ్ళందరు కాకుండా గుడిసులోంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు